हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल रेसिपी रुचिकरम सोरकाय पुलुसु एला तैयार चेयालो चूद्दाम। सोरकाय पुलुसु पूरी चपाती रईस इला देनिकैना चाला बागुंटुंदी। मीरु कूडा ट्राई चेयंडी। कोत्तगा मा वीडियोस एवरैना चूसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी। कड़ाई पेट्टि अंदुलो 2 टेबल स्पून आयिल वेसुकोवाली। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి। మెంతుల బదులు కావాలంటే మీరు మెంతి పొడి కూడా వేసుకోవచ్చు। తాలింపు గింజలు వేసుకుందాం। మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి। వీటన్నిటిని లైట్‌గా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి। చూడండి బాగా వేగాయి। ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి। ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి। ఇందులో 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి। టమాటా ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి। స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి। టమాటాలు కూడా బాగా సాఫ్ట్ గా అయ్యాయి। ఇందులో సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి। సొరకాయని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సొరకాయ తొందరగా ఉడుకుతుందండి। సొరకాయ ముక్కలు వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। సొరకాయ ముక్కలు కొంచెం మగ్గడానికి కొంచెం salt కొంచెం కారం వేసుకుందాము। వీటికి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకొని ప్లేట్ పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి। ఈ 10 నిమిషాల్లో ప్లేట్ తీసి మధ్యలో 2-3 సార్లు సొరకాయ ముక్కల్ని స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టి 10 నిమిషాల్లో వీటిని ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి। సొరకాయ ముక్కలు కూడా బాగా సాఫ్ట్ గా అయ్యాయి। సొరకాయ ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే స్పూన్ తోటి కొంచెం అలా కట్ చేయండి। చూడండి దాదాపు 78% సొరకాయ ముక్క ఉడికింది। ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు పులుసు పోసుకోవాలి। కొంచెం చింతపండుని కొంచెం వాటర్ లో 1/2 గంట సేపు నానబెట్టుకొని రసం తీసి పోసుకోవాలి। సొరకాయ ముక్కలు పులుసులో 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి। పులుసులో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో పులుపు తగ్గినట్టుగా చూసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి। ఇందులో కొంచెం టేస్ట్ కు సరిపడినంత salt కారం వేసుకోవాలి। ముందుగా మనం కొంచెం salt కారం వేసుకున్నాం కాబట్టి పులుపుకు తగినట్టుగా చూసుకొని salt కారం వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ పులుసు కొంచెం చిక్కబడేంత వరకు 5 నుండి 10 నిమిషాల వరకు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి। చూడండి పులుసు చిక్కబడింది। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుందాం। ఇది ఆప్షనల్ మాత్రమే అండి। మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు। బెల్లం వేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। పులుసు కూరలకి బెల్లం వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది। ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం। చూడండి ఎంతో టేస్టీగా రుచికరమైన సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి। ఇప్పుడు ఈ పులుసుని ఒక గిన్నెలోకి తీసుకుందాము। థాంక్స్ ఫర్ వాచింగ్।